నెల 21 కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ ఛాంపియన్లుగా మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలకు చెందిన వివిధ విభాగాల్లో మెడల్ సాధించారు. అండర్ 15 విభాగంలో 8వ తరగతికి చెందిన పరవాడకు చెందిన పైలా మౌలి ద్వితీయ స్థానం, అలాగే అండర్ 12 విభాగంలో 6వ తరగతికి చెందిన చిన్న గుడిపాలకి చెందిన సిరపరపు రేవంత్ కు తృతీయ స్థానం, అండర్ 10 విభాగంలో 5వ తరగతికి చెందిన తానం గ్రామానికి చెందిన కొండ్రపు సందీప్ కు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. వీరిని పాఠశాల ప్రిన్సిపల్ డి వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ కర్రి గంగాధర్, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. వీరు త్వరలో ఉత్తరాఖండ్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు విశాఖ జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ సభ్యులు ఎల్లపు శ్రీనివాసరావు కోచింగ్ లో పాల్గొన్నందుకు అభినందించారు. జిల్లా సెక్రటరీ మోటూరు నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ మహాలక్ష్మి, శ్రీను, ఇతర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లో రాణించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి మెడల్ సాధించేందుకు మేము సిద్ధమంటూ ఆనందం వ్యక్తం చేశారు. విశాలమైన మైదాన ప్రాంతానికి కేటాయిస్తే ఆటల్లో మరింత ప్రతిభ కనబరిచేందుకు సిద్ధమన్నారు. ఖచ్చితంగా దాన్ని సాధించగలం. అయితే ప్రతి ఒక్కరు కూడా లక్ష్యాన్ని ఎంచుకోవడం లేదు. మీరే కాదు, మేమే కాదు, ఎవరైనా కానీ. సో ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటారో మీ లక్ష్యాలను ఎంచుకోండి. ఏం కావాలి? నేను మంచి చదువుకోవాలి, ఒక ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేకపోతే టీచర్ కావాలి, లాయర్ కావాలి, డాక్టర్ కావాలి, లేకపోతే